వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు కరోనా బారిన పడ్డాక 3 నెలల తర్వాతే టీకాలు ఇవ్వాలని స్పష్టం యూపీ సీఎం అభ్యర్థి తానేనని ఎక్కడా చెప్పలేదన్న ప్రియాంక అధిష్టానందే తుది నిర్ణయం అన్న స్పష్టీకరణ మహాకుంభ సంప్రోషణకు ముస్తాబవుతున్న యాదాద్రి పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయని యాడా వెల్లడి శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత ప్రయాణికుల నుంచి 2.5 కిలోలకు పైగా పసిడి స్వాధీనం నకిలీ ఆర్టీపీసీఆర్ కోవిడ్-19 సర్టిఫికెట్లు మరియు నకిలీ వాక్సినేషన్ సర్టిఫికెట్లు అందించి అక్రమంగా భారీ మొత్తంలో వసూలు చేస్తున్న రెండు ముఠాలను పట్టుకున్నారు పోలీసులు వాయువ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి వీటి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో ఆస్తుల మార్కెట్ విలువల ముదింపునకు శ్రీకారం రెండు రోజుల్లో కొత్త ధరలు కొలిక్కి రెండేళ్లకోసారి సవరణ యోచన కాళేశ్వరం 3వ టీఎంసీ కాల్వ పనులు వివాదాస్పదం మరోసారి భూములు ఇచ్చేందుకు ససేమీరా అంటున్న రైతులు పత్తి కి మంచి ధర వస్తున్నా రైతులకు దక్కని ప్రయోజనం వ్యాపారుల సిండికేట్ తో నష్టపోతున్న ఆదిలాబాద్ రైతులు పలు జిల్లా కలెక్టర్లతో భేటీ కానున్న ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి అమలు తీరుపై ఆరా పంజాబ్ లో ఆసక్తికరంగా మారిన అసెంబ్లీ ఎన్నికల పోరు సాగు చట్టాల పోరులో కీలక పాత్ర పోషించిన రైతుల నాడిపై ఉత్కంఠ ఐఏఎస్ అధికారిని కేంద్రం కోరితే డిప్యూటేషన్ పై పంపాల్సిందే రాష్ట్రాలు తిరస్కరించే అవకాశం లేకుండా నిబంధనల్లో మార్పులు కరోనా కేసులు మరణాలతో మహారాష్ట్ర కేరళ ఉక్కిరిబిక్కిరి కోవిడ్ డేటా అమ్మకం వార్తలను ఖండించిన కేంద్రం